నమస్కారం నా పేరు వియల్ సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 10864 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు 10వ తరగతి పరీక్షలు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగనున్నాయి करोना कारणంగా సిలబస్ ఆలస్యం కావడంతో ప్రతి సంవత్సరం హిందీ మినహా ప్రతి సబ్జెక్ట్ పేపర్ 1 పేపర్ 2 రెండు రోజులు ఉండడంతో 11 రోజులు పరీక్ష నిర్వహించేవారు ఈ సంవత్సరం కరోనా మూలంగా విద్యార్థులకు విద్యాబోధన ఆలస్యం కావడంతో సిలబస్ ను కుదించి ప్రతి సబ్జెక్ట్ పరీక్ష ఒక రోజు నిర్వహించడంతో ఈ సంవత్సరం 6 రోజులు 6 పరీక్షలు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు అలాగే పోలీసులు మాస్ కాపింగ్ పాల్పడకుండా సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు పరీక్షలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి విద్యార్థులు తాగునీటి గాని అదే విధంగా బాయ్స్ గర్ల్స్ కు సెపరేట్ కూడా వాష్ రూమ్స్ అనేటువంటి ఏర్పాటు జరిగింది నిన్నటి దినమనే అంత గ్రామ పంచాయతీ తోటి మున్సిపాలిటీ సహకారంతో అన్ని సెంటర్లు కూడా శానిటైజేషన్ చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ 23 నుంచి 1వ తేదీ దాకా ఎగ్జామ్స్ అనేటువంటి నిర్విరామంగా జరగబోతాయి అదే విధంగా ఏదైనా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నంబర్స్ కూడా మేము అందుబాటులో పెట్టాము ఎంఈఓది కానీ లేకుంటే డిఈఓది కానీ అదేగా ఈ విధంగా హెల్ప్లైన్ నెంబర్స్ కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా 24 రూట్ల ద్వారా విద్యార్థులు ఆ కన్సర్న్ సెంటర్లకు వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇప్పుడే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఆల్ ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరి ద్వారా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇన్విటేషన్ కూడా 100% రిపోర్ట్ అయింది కాబట్టి విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ఎగ్జామ్స్ అనేటువంటి ప్రశాంత వాతావరణం రాయబడుతున్నారు అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ దగ్గర కూడా సీసీ కెమెరా నిఘా వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ అనేటువంటి సజావుగా సాగుతాయి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు పరీక్ష కేంద్రాలకు దగ్గరగా ఉండే అన్ని జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు 5 నిమిషాల ఆలస్యం నిబంధనలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం 9:30 నిమిషాలకు మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి స్టూడెంట్స్ మాత్రం 8:30 నిమిషాలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు గతంలో 11 పేపర్లుగా ఉన్న ఎగ్జామ్ కోవిడ్ కారణంగా 6 పేపర్లకే కుదించినట్టు అధికారులు తెలిపారు చెన్నూర్ మండలంలో 3 సెంటర్స్ లో మొత్తం 675 మంది విద్యార్థులు హాజరు కానున్నారు ఓఎంఆర్ షీట్ లో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సెల్ ఫోన్ లో ఎలక్ట్రానిక్ పరికరాలు స్మార్ట్ వాచ్ లాంటివి తీసుకురావద్దని అధికారులు హెచ్చరించారు ఓఎంఆర్ షీట్ పై కానీ మెయిన్ ఆన్సర్ షీట్ పై కానీ రాయొద్దని సంతకం చేయొద్దని స్పష్టం చేశారు విద్యార్థుల రవాణా ఇబ్బందులు కలగకుండా బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం ఆశా ఉద్యోగి రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉన్నారు ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మాది చెన్నూరు గురుకుల గర్ల్స్ పాఠశాల ఈరోజు మా స్కూల్లో 10th క్లాస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఫిజికల్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఇన్ టైంలో రిపోర్ట్ చేయడం జరిగింది క్వశ్చన్స్ పేపర్స్ తీసుకురావడం విషయంలో కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో మేము ఈ సెంటర్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ 240 స్టూడెంట్స్ అలాట్ అయ్యారు దాంట్లో 3 మీడియంస్ వాళ్ళు కూడా ఉన్నారు సో వారందరికీ మేము ఎంతో చక్కగా మేము ఎగ్జామ్ నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము థాంక్యూ సిబ్బంది ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్ సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అంతేకాకుండా లోకల్ ఆశా కార్యకర్తలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆశా కార్యకర్తలు ఇద్దరు ఉన్నారు గేట్ దగ్గర ఫిస్కింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సిటింగ్ స్క్వాడ్ కూడా ఉన్నారు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు గేట్ దగ్గర వాచ్మెన్ కూడా ఉన్నారు అంతేకాకుండా అటెండర్లు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఇందుకోసం గాను జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు జిల్లా వ్యాప్తంగా 11826 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు విద్యార్థుల హాల్ టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో పాటు పాఠశాలలకు కూడా పంపించిందని తెలిపారు ఇక జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల ప్రశాంత నిర్వహణకు గాను జిల్లా కలెక్టర్ రవి ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందే చేరుకోవాలని పరీక్ష సమయానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే గ్రేస్గా ఇవ్వడం జరుగుతుందని ఉదయం 9:35 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించలేదని డీఈఓ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు
ఇక పాఠ్య ప్రణాళిక 30% తగ్గించడంతో పాటు 11 పేపర్లను 6 పేపర్లకు కుదించడంతో విద్యార్థులపై భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇదివరకే పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల ద్వారా సిలబస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల్ని పరీక్షలకు సంసిద్ధాలని చేశారు. జిల్లా వ్యాప్తంగా 230 ఉన్నత పాఠశాలలు 104 ప్రైవేట్ పాఠశాలల నుంచి 11826 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 6150 మంది ఉండగా బాలికలు 5876 మంది పరీక్షకు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో కూడా సుమారుగా 11820 మంది 67 సెంటర్లలో ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. అన్ని సెంటర్స్లో సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. అన్ని చోట్ల కూడా సిట్టింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ని అపాయింట్ చేయడం, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా అపాయింట్ చేయడం, అందరికీ కూడా సీరియస్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అవన్నీ కూడా పెట్టి వాళ్ళంతా కూడా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యేటట్టుగా చూసి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న తర్వాత నేను కూడా కొన్ని సెంటర్స్ విజిట్ చేస్తా ఉన్నాను. పీస్ఫుల్గానే ఎగ్జామ్ జరుగుతాం. సో 6 రోజులకు సరిపడ అన్ని చోట్ల కూడా ఏఎన్ఎంస్ని వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. పిల్లలకి ఏదైనా ప్రాథమికంగా అవసరం అనుకుంటే ట్యాబ్లెట్స్ ఆర్ఎస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రతి సెంటర్లో కూడా ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా రెండోది ఎక్కడన్నా కానీ కాపీయింగ్ అవి ఏమి జరగకుండా. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10 పరీక్షల నిర్వహణకు మందమరి మండల పరిధిలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 6 పరీక్ష కేంద్రాల ద్వారా 1037 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పరీక్ష హాల్ నందు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, విద్యార్థులు మాస్క్ కాపీయింగ్ పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో సోమవారం రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. మండలంలో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 725 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను 37 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని వారు తెలిపారు. 2 సంవత్సరాల తర్వాత 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. అటు సందర్భంలో 10వ తరగతి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జన్నారం మండలంలో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4 సెంటర్లకు 4 సిఎస్లను 4 డిఓలను అదే రకంగా 37 మంది ఇన్విజిలేటర్లు నియమించడం జరిగింది. మన ప్రతి సెంటర్లో ఒక సిట్టింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిస్కింగ్ కొరకు అంగన్వాడీ టీచర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నుండి మన ఒక 6 రోజుల పాటు ఈ పరీక్ష. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం పెద్దపేట గ్రామంలో పార్టీ విభేదాలు సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోని అధికార పార్టీ నాయకుల మధ్య బయటపడ్డాయి. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలో అధికార పార్టీ నాయకుల మధ్య బయటపడ్డ విభేదాలు, ఓ నాయకుడి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంటే, మరో నాయకుడు మాజీ సర్పంచ్ కలగజేసుకొని మిషన్ భగీరథ నీళ్లు ఎమ్మెల్యే ఇస్తాడా, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు వారిని అడగమని సదరు వ్యక్తిపై వాదనకు దిగాడు. దీనితో అక్కడ ఉన్న వారంతా నీరు రావడం లేదని, నీరు వచ్చేలా చేయాలని వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ తతంగానికి అంతటికీ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం పెద్దపేట గ్రామంలో డ్వాక్రా భవన ప్రారంభోత్సవం వేదికైంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ శివారులోని వ్యవసాయ బావిలో తల్లి ఎలుగుబంటి, 2 పిల్ల ఎలుగుబంట్లు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. స్థానికులు గమనించి సర్పంచ్ రమేష్ ద్వారా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొండగట్టు డిప్యూటీ రేంజ్ అధికారి ముషీర్ అహ్మద్ సిద్దికి, ముత్యంపేట బీట్ అధికారి సాయిరామ్ బేస్ క్యాంపు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
తాడు నిచ్చెన సహాయంతో మూడు ఎలుగుబంట్లను సురక్షితంగా బయటికి తీసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా దాహార్తిని తీర్చుకోవడం కోసం ఎలుగుబంట్లు వ్యవసాయ బావి వద్దకు వచ్చి ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొమరంభీం జిల్లాలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు జూన్ 1 వరకు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా 2 ఏళ్ల తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది 74503 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు కోవిడ్ నేపథ్యంలో 70% సిలబస్తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కుదించింది విద్యాశాఖ. అంతేకాకుండా ప్రశ్నల్లో ఛాయిస్ పెంచారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యాక 5 నిమిషాల తర్వాత పరీక్ష కేంద్రాలకు అనుమతించలేదని వెల్లడించారు. కాగా ఈసారి తిర్యాని మండలంలో అధికారులు అదనంగా మరో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మండలంలో 7 పాఠశాలల విద్యార్థులు ఈ 2 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 120 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, తిర్యాని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 110 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పార్టీలకు అతీతంగా కష్టాల్లో ఉన్న పేదవారికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బి సంజయ్ కుమార్ అన్నారు. మందమరి పట్టణ KK2 ప్రాంతానికి చెందిన నిరుపేద మహిళ అయిన కళావతి టీబీ వ్యాధితో బాధపడుతుందని తెలిసి ఆయన ఆదివారం సాయంత్రం బాధితురాలిని పరామర్శించి ఆమెకు సరైన వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా బాధితురాలికి సహాయం అందించలేదని ఆరోపించారు. ఇటీవల పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని, ఇప్పటికైనా ఇటువంటి పేదవారికి సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. KK2లోని కళావతి ఈ తల్లికి టీబీ వచ్చిందని చెప్పి అటు ఆర్థికంగా ఇటు తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నా కూడా మరి టీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం పట్టించుకోలే, వాళ్ళ దృష్టి తీసుకపోయినా కూడా సుమనన్న లేడని చెప్పి మాట్లాడుతున్నారు, కలవలేమని అంటూ మాట్లాడుతున్నారు, తప్పితే మరి వాళ్ళకి సాయం చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా గతంలో 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరి వాళ్ళు నాకు అన్యాయం జరిగిందని చెప్పి బాధపడి ఇంకో పార్టీ పోయే నాయకులు కూడా సిగ్గు శరం లేకుండా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు మందమారికి ఏం చేసిరో చెప్పండి ఫస్ట్, మీరు మందమారి ప్రజలకు ఏం చేసిరో చెప్పండి, ఇట్లాంటి పేదవాళ్ళని ఇప్పటికైనా మీరు ఆదుకుంటే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాను. నా సొంత ఖర్చులతోటి గడప గడపకు వస్తాను, గడప గడపకు నాతో అయినా సాయం చేస్తాను, ఆదుకుంటాను. ఈ తల్లిని కూడా మంచి హాస్పిటల్ చూపించి ఈ తల్లికి సహాయాలు కావాల్సిన ఏ సాయం అని చెప్పి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా కేకటు అక్కల చెల్లెలకందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. మాకు సమాచారం ఇవ్వండి, ఏ పేదవాడి గడప ఒక అలాన ఎవరికి బాధ చెప్పి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేము వచ్చి సాయం చేస్తామని చెప్పి. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోని పంచముఖి హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాంత హనుమాన్ దీక్షపర్లు ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకుడు నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ నీసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తదితర నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జబీన్ హైమద్, వంగ తిరుపతి టీఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు దగ్గుల మధుకర్, నాయకులు భూపతి మధుకర్, ధన్ని మధు, హనుమాన్ స్వాములు, సాగర్ల రామకృష్ణ, మాదా సురాజన్న, పున్నం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆలయానికి సంబంధించిన మున్సిపల్ నుండి కూడా ఏదైనా కావాలన్నా కూడా మేము సహాయ సహకారాలు పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తామని విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే భక్తులు 40 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు ఇక్కడ ఈ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదానం చేస్తున్నందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన నారే నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయబాబు గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేశ్ అన్న గారికి, అదేవిధంగా మన ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో మన భాగస్వాములై అందరికీ ధనరూపంలో వస్తురూపంలో కానీ వాళ్ళు మాకు ఆర్థిక సహాయం అందించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ వారి ప్రత్యేక ధన్యవాదాలు, అనుమతి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన
ఇంకా రాన రోజులలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపడతామని హనుమంత దీక్ష స్వామి తరపున మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరియు దాతలకు పరిగి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల తీరుపై మండిపడ్డారు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. విధులకు హాజరు కాని డాక్టర్లను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య అధికారి తుకారాంకు ఫోన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. పరిగి నియోజకవర్గం కురకచర్ల మండలంలో పలు కార్యక్రమాలు ముగించుకొని ఆదివారం రాత్రి పరిగికి వస్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పరిగి సమీపంలోని లక్ష్మీదేవి స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని గమనించి తన సిబ్బంది సహాయంతో వైద్యం నిమిత్తం తన వాహనంలో పరిగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ సిబ్బంది డాక్టర్ లేకపోవడంతో జిల్లా వైద్య అధికారి తుకారాంతో ఫోన్ మాట్లాడి మండిపడ్డారు. విధులకు హాజరు కాని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని లేకుంటే హాస్పిటల్ ముందు బయటాయించి ధర్నా నిర్వహిస్తానని ఫోన్లో హెచ్చరించారు. విధులకు హాజరు కాని డాక్టర్లను సస్పెండ్ చేస్తున్నట్లు డిఎం అండ్ హెచ్ఓ తుకారాం తెలిపారు. టాక్ అవుతుంది, మొత్తం ఎక్కడ చూసినా అదే టాక్ అవుతుంది. కాబట్టి ఎవరికి చేరారు, ఇక్కడ ఎవరు పేషెంట్ బతకరు, పరిస్థితి అట్లా ఉంది. ఇమీడియట్లీ మీరు సస్పెండ్ చేయాలి. మీరు చేస్తాను, హామీ ఇస్తేనే నేను ఇక్కడ నుంచి పోతాను, లేదంటే ఇన్నే ధర్నా చేస్తాను. మీరు ప్రెస్కి చెప్పేసేయండి, ఇట్లా డ్యూటీ లేకుండా ఆయన ఇట్లా సజెస్ట్ కాబట్టి మేము సస్పెండ్ చేసినామని ఇచ్చేసాను. ఇక్కడ పత్రికా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడు, ఒక్క నిమిషం మాట్లాడు. మందమరి పట్టణంలో చేపలను ఇష్టానుసారంగా విక్రయించకుండా మందమరి మార్కెట్లోనే చేపల మార్కెట్ నందు చేపల విక్రయదారులు చేపల విక్రయించేలా స్థానిక మున్సిపల్ కమిషనర్ గాదే రాజు ఆదేశాలతో సమన్వయం చేయడం జరిగిందని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందమరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారాలు వివిధ ప్రాంతాల్లో చేపల విక్రయాలు నిర్వహించడం వల్ల కొంత ఇబ్బందులు నెలకొన్నాయని తెలిపారు. వాటిని గుర్తించి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేపల విక్రయదారుల కమిటీని ఏర్పాటు చేసి కూరగాయల మార్కెట్ ప్రక్కన గల చేపల మార్కెట్లో మిగతా వారికి సైతం స్థానం కల్పించి ఒకే చోట చేపల విక్రయాలు జరిపించేలా చేయడం జరిగిందని, దీనికి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. కొన్ని కొన్ని ఇబ్బందుల కారణంగా వివిధ జాగాల్లో మందమరి ప్రాంతంలో చేపలు అమ్మడం జరుగుతుంది. మందమరి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మందమరిలో వివిధ జాగాల్లో జరుగుతున్న వ్యాపారాన్ని ఒకటే జాగా తీసుకొచ్చి మందమరి మార్కెట్ చేపల మార్కెట్కి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ సమైక్యంగా చేసి ఒకటే కమిటీగా తీసుకొచ్చి అందరికీ మందమరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న చేపల మార్కెట్లో స్థానాన్ని కల్పించడం జరుగుతున్నది. కావున దయచేసి ప్రజలందరూ దీన్ని గ్రహించి మందమరి మార్కెట్ మన చేపల మార్కెట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ అందరూ సహకరించగలరని కోరుతున్నాం. రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో మే 29న హైదరాబాద్ లో తలపెట్టిన సింహ ఘర్షణకు రెడ్డి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రెడ్డి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని వర్గాల కులస్తులకు రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కులస్తుల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని ఆరోపించారు. రెడ్డి కుల బాంధవులు ఐక్యతతో ముందుకు సాగి హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రెడ్డి జేఏసీ నాయకులు కొంగల తిరుపతి రెడ్డి, బొద్దిరెడ్డి రమణారెడ్డి, రాగిడి రామరెడ్డి, పెండ్రి రాజురెడ్డి, కొంగల శ్రీనివాసరెడ్డి, బొద్దిరెడ్డి వెంకటరాజురెడ్డి, తాడిపత్రి శ్రీనివాసరెడ్డి, మంద తిరుమల రెడ్డి, బిల్ల మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు లభిస్తున్నాయి. మన రెట్లకు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక సంక్షేమ పథకం వర్తించలేదు. ఎందుకనగా మనం అందరం ఐక్యత లేం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన చిన్న చూపు చూపెడుతుంది. ఆ చిన్న చూపును ఇవాళ మనం ఎంతో గౌరవంగా గార్జంగా పోయి అక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ఆ సింహగర్జనకు ఎంతో మంది పోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కళ్ళు తెరిచినట్టయితుంది. అందుగురించి అని చెప్పేసి మనం కంపల్సరీ 29 నాడు తలపెట్టే సింహగర్జనకు ప్రతి ఒక్కరం కూడా నడుం బిగించి అక్కడికి అధిక సంఖ్యలో పోవాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు బీసీ సంక్షేమాలకు అదే ఎస్సీ సంక్షేమాలకు ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది. ఆ రిజర్వేషన్ ఎలా రెడ్లకు ఎందుకు కల్పిస్తారని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. వెనకబడ్డ మాదనలు కూడా వెనకబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి మేము ఒక అడుగుతున్నాం. ఏ రోజు కూడా మీదికి మేము రాలేదు. ఈ రోజు నుంచి కూడా మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూటిగా అడుగుతాం మేము. రెడ్లకు ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా సంక్షేమ పథకాలు వర్తించాలి. అదేవిధంగా మాకు ఉన్నటువంటి సన్నకారు రైతులకు కూడా ఒక్కరోజు కూడా మీరు కనీసం గుర్తించలేదు. ఎందుకు గుర్తించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకు గుర్తించలేదు మీరు? ఒక్కరోజు
మేము రెడ్ల సభ పెడితే ఆ రెడ్ల సభను కూడా మీరు చిందనమదనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుగురించి అని ఇలా రెడ్లం అందరం ఐక్యతగా కలిసి మేము జరగబోయే సింహగర్జన 29 తారినాడు మేమందరం కూడా వస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇదే మీకు లాస్ట్ ఈ రేపటి నుంచి వెళ్ళి మా రెడ్లం అందరం కూడా ఐక్యతగా ఉంటామని నేటి సిటీ తెలంగాణ వార్తలు ఇంతటితో తిరిగి ప్రసారమయ్యే సిటీ తెలంగాణ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.